ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా విడుదల కోసం విజయ్ దేవరకొండ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు ఎందుకంటే మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి ప్రస్తుతం భారీ క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ కి బెస్ట్ ఓపెనింగ్స్ రావడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి ఇక ఈ సినిమా గనుక హిట్ అయిందా సౌత్ లో పెద్ద స్టార్ గా విజయ్ పేరు మారుమోగడం ఖాయం తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడలో విజయ్ నటించిన డియర్ కామ్రేడ్ విడుదల కాబోతుంది ఇక ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే తెరకెక్కబోయే సినిమాతో పాటు తెలుగు తమిళ భాషల్లో ఆనంద్ అన్నమలై దర్శకత్వంలో హీరో అనే సినిమాలో నటిస్తున్నాడు అయితే భారీ క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండకి హీరో సినిమా షూటింగ్ ఆగిపోయినట్లుగా లేటెస్ట్ న్యూస్ ఒకటి ఫిలిం నగర్ లో తెగ హల్చల్ చేస్తోంది ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలై కొంతవరకు షూటింగ్ కూడా జరుపుకుంది హీరో కోసం విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా ఢిల్లీలో బైక్ రేసింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు ఇక ఈ హీరో సినిమాలో బైక్ రేసింగ్ సీన్స్ కోసం అప్పుడే రెండు కోట్లకు పైగా నిర్మాతలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది కానీ రెండు బడ్జెట్ తో తెరకెక్కిన ఆ బైక్ రేసింగ్ సీన్స్ అవుట్పుట్ చూశాక నిర్మాతలు బాగా డిజపాయింట్ అయ్యారని సమాచారం అంతేకాకుండా దర్శకుడిని ఇప్పుడు హీరో స్క్రిప్ట్లోనూ మార్పులు చేర్పులు చేయమంటున్నారని ఇన్సైట్ టాక్ అయితే దర్శకుడు మళ్లీ స్క్రిప్ట్ వచ్చాక గనక మళ్లీ స్క్రిప్ట్ మార్చాక గనక నిర్మాతలకు నచ్చితేనే హీరో సినిమా సెట్స్ మీదకి వెళ్తుందట మరి విజయ్ క్రేజ్ కి ఈ హీరో సినిమా ఆగిపోవడం ఏమన్నా బ్రేక్ వేస్తుందేమో అని విజయ్ ఇండస్ట్రీలో అనుకుంటున్నారట అయితే ఈ విషయంలో చిత్ర యూనిట్ నుండి మాత్రం ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు మరి దీని గురించి పక్కా క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి